సురేష్ సురేష్ ఆ సురేష్ మాట్లాడుతున్నాడు. టూ క్వశ్చన్స్ ప్లీజ్ సార్. మన తెలుగు సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని బాగా ఆర్జించింది. అంత తెలుగు సబ్జెక్ట్లే మనం ఇప్పుడు అంటే ఖ్యాతిని ఆర్జించినవన్నీ కూడా తెలుగు సబ్జెక్ట్లే. మన తెలుగు సబ్జెక్టుల్ని తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేసాం. ఇటువంటి సమయంలో మీరు రీమేక్ చేయాలని ఎందుకు అనుకున్నారు? మన తెలుగు సబ్జెక్టే చేయొచ్చు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే రీమేక్ అనేసరికి ఎందుకు అంత తక్కువ భావం? రీమేక్ అన్న ఎందుకంటారు? రీమేక్ అనేది ఒరిజినల్ సబ్జెక్ట్ అంటే రీమేక్ చేయడమే ఛాలెంజ్. ఒక కంపారిటివ్ స్టడీలో మనం నిలబడగలవా లేదా అనేది ఎప్పుడు ఛాలెంజింగ్ ఉంటుంది. నేను చేసే అన్ని రీమేక్ల్లోనూ ఒరిజినల్ మాతృ కంటే కూడా ఎప్పుడైనా రీమేక్లే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినవి, హైలీ అప్రిషియేటెడ్ అండ్ నా క్యారెక్టర్ కూడా నాకు వన్నీ తీసుకొచ్చినవి, పేరు తీసుకొచ్చినవి జరిగింది. కంపారిజన్ వస్తుంది కదా సార్ ఇప్పుడు రీమేక్ చేయడం వల్ల కంపారిజన్. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కంపేర్ చేసినా సరే నేను నిలబడగలనటానికి నా హిస్టరీ చెప్తుంది. అదే రాదండి చిరంజీవి ఫంక్షన్లో అభిమానులే నాకు గాడ్ ఫాదర్, అభిమానులే నాకు గాడ్ ఫాదర్ అన్నారు. అలాగే ఇప్పుడు బయట అంతా ట్రెండింగ్ అంతా రాజకీయ పరంగా కళ్యాణ్ బాబుకి చిరంజీవి గారు గాడ్ ఫాదర్ ప్రజలు ఎక్కువ మంది అంటున్నారు, ప్రేక్షకులు అంటున్నారు దాని గురించి అంచనా. అది నాకు నేనుగా యా అవును సురేష్ కరెక్ట్ మా తమ్ముడికి నేను అని అంటే అసలు అసహ్యంగా ఉంటుంది. అది తమ్ముడు చెప్తే అందంగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాడు అని చెప్పింది నా తండ్రి తర్వాత తండ్రి అన్న మాట అంటే నా బిడ్డ నా తమ్ముడు కంటే నా బిడ్డ నేను భావిస్తాను. సార్ ఈ సినిమా ప్రోమో చూస్తే అక్కడ రీమేక్ లాగా అనిపించట్లేదు, స్ట్రైట్ ఫిల్మ్ లాగే ఉంది. బట్ మీరు షూటింగ్ చేసినప్పుడు ఇది రీమేక్ లాగా అప్రోచ్ అయ్యారా, ఒక స్ట్రైట్ ఫిల్మ్ అనుకుంటే చేస్తారా? అండ్ ఇది సరే చెప్పబోతున్నాను అడిగిన దానికి. నేను ఇది ఒక రీమేక్ అనుకోనండి. ఆ ఎప్పుడైతే కోర్ దొరికిందో దానికి కనెక్ట్ అయ్యానో వెంటనే దీన్ని ఒరిజినల్ సబ్జెక్ట్ గానే ఫీల్ అవుతాను. నాకేది గతంలో ఈ సీన్లు ఏం చేశారే చూపించండి ఐప్యాడ్లో అని ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. నేనే కాదు ఎవరు అడగలేదు. దీని కొత్త సబ్జెక్ట్ అనుకునే అందరం చేశాము కాబట్టి ఇది కొత్తగా ఆవిష్కరించబడింది, కొత్తగా ఉంది, ఉంటుంది సినిమాలో. అదే సార్ చిరంజీవి గారు, సార్ నమస్తే సార్. సార్ చిరంజీవి గారు నమస్తే సార్. ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ రాజకీయాలు మీ నుంచి దూరం కాలేదు. అంటే ఈ గాడ్ ఫాదర్ సబ్జెక్ట్ అనుకోకుండా ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిందా? యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కానీ పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఈ క్యారెక్టరైజేషన్ కానీ గాడ్ ఫాదర్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది సార్? ఈ గాడ్ ఫాదర్ సంబంధించి అది స్క్రిప్ట్ కోరుకున్న విధంగానే మేము మాట్లాడేము తప్ప మేము అనుకున్న విధంగా మాకు అనుకూలంగా అనుగుణంగా మాత్రం మేము మాట్లాడలేదు. ఇది సత్యం సార్. క్యారెక్టర్ మేరకు మాట్లాడాం, దాని పరిధి మేరకు మాట్లాడాం. చిరంజీవి సార్ డైరెక్టర్.